మైనార్టీల సంక్షేమంపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి మాట్లాడుతుండగా కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనను గుర్తు చేసిన ఆయన ఆ పార్టీని కడిగేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి రోజులకు ఇప్పటికీ సమాజంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. మైనార్టీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందన్నారు. బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు కోసం అన్ని అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా విభజన హామీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. నాణ్యత లేని నిక్షేపాలు ఉన్నాయని, సర్వే ప్రాథమిక నివేదికలున్నాయని, త్వరలోనే పూర్తిస్థాయి రిపోర్టు వస్తుందన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో టీఆర్టీపై మాటల యుద్ధం జరిగింది. 50,000 పోస్టులు ఖాళీ ఉంటే 8,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారంటూ కాంగ్రెస్ సభ్యులు వంశీచంద్రెడ్డి ఆరోపించారు. విపక్షాల ఆరోపణలను కడియం ఖండించారు. కాంగ్రెస్ టీడీపీ చెబుతున్నట్టుగా అన్ని ఖాళీలు లేవన్నారు. ప్రచారం కోసం అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడొద్దన్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించారా లేదా అన్నది కేసీఆర్ తేల్చి చెప్పాలని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని స్వతంత్రంగానే వెళ్తామన్నారు. పాఠశాల విద్యపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఈ హాజరు 100% అమలు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లలో కూడా బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. వారానికి ఒకసారి విద్యాశాఖపై సమీక్ష చేస్తానన్నారు సీఎం. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులు అమర్చడం, పనితీరుపై చర్చించారు. అనుకున్న లక్ష్యాన్ని అందుకునేందుకు మరింత స్పీడ్ పెంచాలన్నారు. విద్యుత్ శాఖని సమన్వయం చేసుకుని 2018 ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు మంత్రి. ఏపీలో 10th పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మార్చి 15 నుంచి 29 వరకు 10th పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. సీఎంతో సమావేశం తర్వాత పోస్టులపై స్పష్టత వస్తుందన్నారు. 2019 జగన్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ప్యారడైజ్ పత్రాలపై సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్ విసరడం హాస్యాస్పదమని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే ప్రతి పంటకు ముందే ధర నిర్ణయిస్తామని, ఆ రేటు ప్రకారమే ఉత్పత్తులు కొంటామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జమలమడుగు నియోజకవర్గం కోడూరు రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను జగన్ కు చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర ఉండడం లేదని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మార్కెట్ యార్డులో సీసీఐ కేంద్రాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు రైతుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రాన్ని ప్రారంభించామన్నారు కోడెల. రైతులకు కనీసం మద్దతు ధర అందుతుందని, దళారులే నమ్మి మోసపోవద్దన్నారు. అధికారం కోసమే తానెప్పుడు రాజకీయాలు చేయలేదన్నారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ. ఒంగోలులో జరిగిన స్వరాజ్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రజల కోసం ఈ యాత్రను చేపట్టానన్నారు జేపీ. డిప్యూటీ సీఎం హోంమంత్రి చినరాజప్ప ఇంటి ముందు వైసీపీ యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధర్నా చేశారు. రామచంద్రాపురంలో తనపై దాడి చేసిన ఎస్ఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజా ఈ మెరుపు ధర్నా చేశారు. కొద్దిసేపటి తర్వాత వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమండ్రి రాజా నివాసంలో విడిచిపెట్టారు. బెజవాడ కార్పొరేషన్ కార్యాలయం తరలింపును నిరసిస్తూ వైసీపీ ఆందోళన దిగింది. ధర్నా చౌక్లో నేతలు రిలే దీక్షలు చేపట్టారు. 7 చరిత్ర ఉన్న కార్యాలయాన్ని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అప్పటి వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. గుంటూరులో ఫార్మా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎలాంటి విద్యార్హత లేకుండానే నకిలీ లైసెన్సులు వస్తున్నాయి. ఒకే ఇంటి నెంబర్తో 300 మందికి లైసెన్సులు ఇచ్చారు. టీవీ 5 చేతిలో 1400 పైగా ఫేక్ లైసెన్సుల చిట్టా బయటపడింది. 30 ఒకే వ్యక్తిపై మెడికల్ షాప్ లైసెన్స్ నడుస్తుండగా సర్టిఫికెట్ పై ఫోటో ఒకరిది, చిరునామా ఇంకొకరిది ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ర్యాంపులపై పదే పదే కొరడా చూపిస్తున్న అక్రమాలు ఆగడం లేదు. తాజాగా గూటాల వద్ద ఇసుక ర్యాంపు ఏర్పాటు చేసి రాత్రి పగలు తేడా లేకుండా తవ్వేస్తున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలు, 2 జేసీబీలు సీజ్ చేశారు. హైదరాబాద్ లో ఆల్ ఇండియా ప్రెజెన్స్ డీజీల సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. 14 రాష్ట్రాల నుంచి వచ్చిన డీజీలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ లో సిపిఐ బృందం పర్యటించింది. రైతుల్ని కలిసి వారి సమస్యల్ని నేతలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నిర్ణయించిన ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో గ్యాస్ వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఖాళీ సిలిండర్లతో గోడౌన్ ముందు రోడ్డుపై ధర్నా చేస్తున్నారు. ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. గ్యాస్ దొరక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం హెరిటేజ్ కల్చర్ ఆధ్వర్యంలో బాలోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్, జడ్పీ చైర్మన్ కవితలు పాల్గొన్నారు. పిల్లల్ని చదువులకే పరిమితం చేయకుండా అన్ని రంగాల్లో రాణించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు సిపి ఇక్బాల్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతీయ న్యాయసేవా దినోత్సవాన్ని నిర్వహించారు. కొత్తగూడెం కోర్టు నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జమలేశ్వరరావు. తిరుపతిలో జాతీయ న్యాయసేవ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా జడ్జి ప్రారంభించారు. లోక్ అదాలత్ న్యాయ సలహాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖ సాగర తీరంలో న్యాయవాదులు బీచ్ వాక్ నిర్వహించారు. లెగ్స్ వాక్ పేరుతో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ర్యాలీ చేపట్టారు. జిల్లా జడ్జి జ్యోతిర్మయి ఈ వాక్ ను ప్రారంభించారు. న్యాయం అందరి దృష్టిలో సమానమేనని, లీగల్ రైట్స్ చట్టాలపై ప్రజలకు మరింత అవగాహన అవసరమన్నారు ఆమె. జాతీయ సేవా దినోత్సవాన్ని శ్రీకాకుళంలో నిర్వహించారు. కోర్టు దగ్గర నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ సాగింది. న్యాయ సలహాలు, లోక్ అదాలత్లపై అవగాహన కల్పించేందుకు ర్యాలీని నిర్వహించామన్నారు జిల్లా జడ్జి గీతాంబ. తమిళనాడులో శశికళ వర్గానికి షాక్ తగిలింది. చిన్నమ్మ అండుకో కంపెనీలపై ఐటీ దాడులు జరిగాయి. శశికళ, ఆమె భర్త, వదిన, బంధువులు వ్యాపార సంస్థల్లో కలిపి 100కు పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. రాజస్థాన్కు చెందిన ఓ యువ బౌలర్ అరుదైన రికార్డును సాధించాడు. 10కి 10 వికెట్లు పడగొట్టి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు. 4 ఓవర్లు వేసిన ఆకాష్ చౌదరి 1 రన్ కూడా ఇవ్వకుండా అందరు బ్యాట్స్మెన్లను అవుట్ చేశాడు. లోకల్గా జరుగుతున్న టీ20 టోర్నీలో ఈ ఫీట్ అందుకున్నాడు.